మాజీ ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి సంస్మరణ సభ హైదరాబాద్ దోమల్గూడలోని రామకృష్ణ మఠంలో జరిగింది. సభలో భారత్ టుడే చీఫ్ ఎడిటర్ వల్లీశ్వర్ పాల్గొన్నారు. ప్రసాద్ గారు సమాజం కోసం చేసిన సేవలను వక్తలు కొనియాడారు. హిందూ సమాజం కోసం ఆయన రాసిన పుస్తకాలు గొప్ప అవగాహన కల్పించాయని చెప్పారు. ఈ సందర్భంగా పివిఆర్కే స్మృతిలో అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామవేదం షణ్ముఖ శర్మ, మాజీ ఐఏఎస్ మోహన్ కంద, స్వామి బోధమయానంద్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారి సంస్మరణ అంటే ఆయన పేరు మీద 2 అవార్డులు పెట్టాలని ధన్వంతరి ఫౌండేషన్ నిర్ణయించింది. ఒకటి షణ్ముఖ శర్మ గారికి, మీకు తెలుసు వారు ఎంత ప్రచారం చేస్తున్నారో ధర్మానికి, ప్రసాద్ గారి యొక్క స్ఫూర్తి పదంలో వారు చేస్తున్నారు. ప్రసాద్ గారిలో భయం లేదు, ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి కూడా ఆయన ఎప్పుడు జంకల. ఆయన ఎంక్వైరీలు ఎదుర్కొన్నాడు, చాలా పెద్ద పెద్ద చాలా క్లిష్టమైన పరిస్థితులు చూశారు ఆయన. ఎప్పుడు నెవర్ నెవర్ ఎప్పుడు జంకట్లేదు, ఎప్పుడు వెనకట్లేదు, ఎప్పుడు సంకోచించడం లేదు, ఎప్పుడు ఏ ఒక చిన్న ప్రయోజనం కోసమని తాపత్రయపడటం కూడా లేదు మనిషి. ఆయన నిజమైనటువంటి కర్మయోగి. అందుకని అలాంటి అవార్డు ఎవరికి ఇవ్వాలంటే, యంగ్స్టర్స్కి ఎవరిని ఇవ్వాలంటే ధన్వంతరి ఫౌండేషన్ థాట్ ఐశ్వర్య ఈజ్ ఫిట్ ఫర్ దాట్. సో గాడ్ బ్లెస్ యూ. చివరి ఊపిరి వరకు విశ్రాంతి లేకుండా ధర్మం కోసం దేశం కోసం కృషి చేసినటువంటి ఒక అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం వారు. ఇది యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. కాళహస్తిలో కూలిపోయినటువంటి కృష్ణదేవరాయ గోపురాన్ని తిరిగి జీర్ణోద్ధరణం చేసినప్పుడు కానీ, అదేవిధంగా అంతకుముందు వారు చేసిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి భాగ్యం నాకు లభించింది. వారి తరపున ఇవాళ సత్కారం పేరుతో నాకు జరిపినటువంటి ఈ ఆత్మీయ పూర్వకమైనటువంటి ఆశీర్వచనం ఏదైతే ఉన్నదో, అది ధర్మ విషయంగా చేస్తున్న కృషికి ఇస్తున్నారని నేను భావించట్లేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది చేయడానికి కావలసినటువంటి ఒకనొక అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా నేను భావన చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ పవిత్రత, ఆ నిబద్ధత, భక్తి, ఈ మూడు వారిలో కనిపిస్తున్న వ్యక్తిత్వం. అని విశేషించి మానవుడికి రెండే ప్రధానం, ధర్మాన్ని ఆచరించాలి, ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకదానితో ఒకటి కలిసి వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఆ రెండూ చేసినటువంటి మహానుభావులు వారు. అందుకే యువతకు వారి యొక్క జీవితం ఒక స్ఫూర్తి. There have been many positives, there have been many negatives. There is, what I am saying is, the time has not come for us to rest on our oars and say that yes, enough is enough, I'll let my head down, put my feet up and relax. No. On the other hand, there is no shortage of things about which you can feel proud. So, there is a certain amount of plus and minus here, and on the whole, post the second watershed in the history of our country, which I think after the independence movement came the liberalization, privatization, globalization era post 1991, I think we have managed to handle that change adequately, more than adequately. And I think especially some of the developments in recent times, like the way our country performed when the internationally there was a big financial meltdown. In fact, the Federal Bank chairman of the USA said that had we had a chairman like Dr. Reddy, we would never have had this crisis at all. And he is a Telugu man, he is from our Hyderabad city, and thanks to him we are able to, you know, sort of, we are not only able to weather that crisis but come out of it, ran a tight ship during that period of crisis, emerged unscathed, and have now, you know, we're very much safely on the road to recovery. So on the whole, as Alexander Pope said, for forms of government let fools contest, that government is best which governs the best. Janapada hitakarta tyajyate parthivena. Janapada hitakarta ante prajalaku nenu mail chestanu, public interest anochu, ee public interest matrame nenu drushtilo pettukoni pani chestanu, I will not listen to the political boss anukuneetuvanti vanni tyajyate parthivena. Raju vade punish cheyadu, pakkana pettestadu. యజ్యత అంటే ఆనాటికి కూడా ఉందన్నమాట. యజ్యతే పార్థివేన ఇది మహతి విరోధే దృశ్యమానే సమానే. దిస్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అన్నమాట. మహతి విరోధే దృశ్యమానే సమానే నృపతి జనపదానాం దుర్లభ కార్యకర్త.
అంటే రాజును మెప్పించి ప్రజలను మెప్పించి పనిచేసేటువంటి వాడు చాలా దుర్లభుడు అని చెప్పని చాలా కాలం కిందట మన నీతి శాస్త్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకం అనమాట. అట్లాంటి శ్లోకానికి అతి కొద్ది మంది ఉదాహరణ దొరుకుతారు. అలాంటి వ్యక్తులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, ఎందుకంటే అనేక మంది వ్యక్తుల దగ్గర పనిచేశారు, అనేక మంది చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేశారు, అనేకమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది అది చాలా చాలా గందరగోళమైనటువంటి డిపార్ట్మెంటు, అట్లాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసి ఇలా ఏమి అంటకుండా పద్మపత్రం ఇవాంభస అన్నట్టుగా పద్మపత్రం పైన నీటి పడినప్పటికీ కూడా పద్మపత్రానికి ఏమి ఎలాగ అంటుకోదో ఆ విధంగా